ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి పవన్ కళ్యాణ్ మళ్ళీ నటిస్తాడా లేదా నటిస్తే ఎప్పుడు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం పవన్ విషయంలో చెప్పడం కష్టమే పవన్ను ను గా కంటే యాక్టర్ గా ఇష్టపడే ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు వీళ్ళందరినీ సాటిస్ఫై చేస్తాడా పవన్ మళ్ళీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు తాను ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు జనసేన పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో విజయం చేకూర్చాడు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో డిప్యూటీ సీఎంతో పాటు మంత్రిగా కూడా బిజీ అయ్యాడు పవన్ కళ్యాణ్ పాలనతో ప్రతిరోజు బిజీ మరి పవన్ సినిమాలు చేయరా పై ఉన్న మూడు సినిమాలు ఓజీ ఉత్సాద్ భగత్ సింగ్ హరిహర వీరమల్లు పరిస్థితేంటి సినిమాలు చేస్తారా చేయరా ఇలా రోజూ వినిపిస్తున్న ప్రశ్నలకు పవన్ సమాధానం ఇచ్చినా నమ్మలేకపోతున్నారు పవన్ ఇంకో ఇరవై రోజులు డేట్స్ ఇస్తే మూడేళ్లుగా సెట్స్పై ఉన్న హరిహర వీరమల్లు పూర్తవుతుంది ఇంకో ఇరవై రోజులిస్తే ఓజీ కూడా ఫినిష్ అవుతుంది ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మాత్రం ఇరవై శాతం మాత్రమే అయింది ఈ మూడు కాకుండా పవన్తో సురేందర్ రెడ్డి సినిమాను నిర్మాత రామ్ తల్లూరి అనౌన్స్ చేశారు ఇంకా సెట్స్ పైకి రాని ఈ నాలుగో సినిమా సంగతి తర్వాత ఆల్రెడీ సెట్స్పై ఉన్న మూడు పూర్తి చేస్తే చాలు హరిహర వీరమల్లు దర్శకుడు క్రిష్ ఉస్తాద్ తీస్తున్న హరిశంకర్ మూడేళ్ల పాటు మరో మూవీ లేకుండా పవన్ నే నమ్ముకున్నారు డేట్స్ ఇస్తాడని చూసి విసిగిపోయారు క్రిష్ హరిహర వీరమల్ల నుంచి తప్పుకోవడంతో ఏఎం రత్నం పెద్ద కొడుకు జ్యోతి కృష్ణ కొడుకు డైరెక్ట్ చేస్తున్నాడు క్రిష్ ప్రస్తుతం సైలెంట్ గా అనుష్కతో లేడీ ఓరియెంటెడ్ మూవీ తీస్తున్నాడు ఉస్తాద్ ఇరవై శాతం మాత్రమే పూర్తి కావడంతో ఓజీ హరిహర వీరమల్లు పూర్తయిన తర్వాతే తన సినిమా వంతు వస్తుందన్న సంగతి హరీష్ కి తెలుసు అయితే ఆ టైం ఎప్పుడొస్తుందో చెప్పలేడు ఇప్పట్లో ఉండదన్న క్లారి క్లారిటీ అయితే దర్శకుడికి ఉంది రవితేజతో మిస్టర్ బచ్చన్ను ఆరు నెలల్లో పూర్తి చేసి రామ్ తో సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నాటికి చేతిలో ఉన్న మూడు సినిమాలు పూర్తి చేసి ఇక రాజకీయాలపై పూర్తి సమయం కేటాయించాలి అనుకుంటే కుదరలేదు పవన్ డేట్స్ ఇస్తామన్న కాంబినేషన్ సెట్ కావడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూడు సినిమాలు పూర్తయ్యేది ఎప్పుడు ఉప్పాడ సభలో అభిమానులు ఓజీ ఓజీ అంటూ కేరింతలు కొట్టారు దీంతో పవన్ స్పందించి క్లారిటీ ఇచ్చేశాడు సినిమాలు చేసే టైం ఉంటుందంటారా అంటూ చమత్కరించారు షూటింగ్స్ చేస్తే రోడ్ల గుంతలు కూడా పూడ్చలేదని ప్రజలు మనల్ని తిట్టుకోకూడదు కదా ఓజీ అన్నవాళ్లే క్యాజీ అంటారు నిర్మాతలను మూడు నెలలు పర్మిషన్ అడిగినట్టుగా చెప్పాడు పవన్ కళ్యాణ్ సేవ చేసుకుంటూ వీలైనప్పుడు రెండు మూడు రోజులు షూటింగ్ చేస్తానన్నారు అయితే ఒక మూడు నెలల వరకు పవన్ సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ అయితే లేదు ఎన్నికల్లో గెలిచి అప్పుడే రెండు నెలలు దాటి మూడో నెలలోకి అడుగు పెట్టాడు పవన్ ఉప్పాడ సభలో పవన్ మాట్లాడినట్టు మూడొన్నల తర్వాత సెట్స్ పైకి రావాలి పవన్ అనుకుంటున్నట్టుగా రెండు మూడు రోజులు డేట్స్ ఇస్తే పూర్తి కావడం కష్టం ఒకటి రెండు లాంగ్ స్కెడ్యూల్స్ పడితేనే బ్యాలెన్స్ పార్ట్ కంప్లీట్ అవుతుంది పవన్ డేట్స్ ఇచ్చినప్పుడు ఇచ్చాడని సెట్స్లోకి వచ్చినప్పుడు వచ్చాడని పూర్తి చేస్తే హమ్మయాని నిర్మాతలు గుండెల మీద చేతులేసుకుంటారు మరి ఆ సీన్ ఎప్పుడొస్తుందో చూడాలి